హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం కూకట్పల్లి దగ్గరలో ఉన్నటువంటి స్కై ఆర్గానిక్స్కి వచ్చాము. ఇక్కడ స్కై ఆర్గానిక్స్లో పూర్తిగా మెడిసినల్ ప్లాంట్స్, ఈ మెడిసినల్ ప్లాంట్స్ ద్వారా కూడా వీటిని ఎలా వినియోగించాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా మనం తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యల నుంచి తగ్గించుకోవచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా నేను మీకు ఈరోజు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనతో స్కై ఆర్గానిక్స్ ఫౌండర్ యామిని గారు ఉన్నారు, మనం మాట్లాడబెడతాం. మేడం నమస్తే. నమస్తే మేడం. యాక్చువల్గా ఈ మెడిసినల్ ప్లాంట్స్ అనేసరికి చాలామంది ఇప్పుడు కొంతమంది బాగా అవేర్నెస్ వచ్చింది, అట్రాక్ట్ అవుతున్నారు, ఖచ్చితంగా వీటన్నిటిని తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే చాలా వరకు వింటూ ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా నల్ల పసుపు అనేటువంటిది ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఈ నల్ల పసుపుకి తేడా ఏంటి? ఈ నల్ల పసుపు వల్ల అసలు బాడీకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఆరోగ్యపరంగా? నల్ల పసుపు అనేది ఒక ఎక్స్టింట్ అయిపోతున్న వెరైటీ అండి. పసుపు అందరికీ తెలుసు, మన తెలుగు రాష్ట్రాల్లో బాగానే పండిస్తారు, కానీ నల్ల పసుపు అనేది ప్రతి చోట పండించరండి. ఎస్పెషల్లీ మన నార్త్ ఈస్టర్న్ ఇండియాలో నల్ల పసుపు అనేది కల్టివేషన్ ఎక్కువ జరుగుతుంది. ఇంకా మన ఆంధ్ర సైడ్ కూడా ట్రైబల్ ఏరియాస్లో బాగా జరుగుతుందండి. ఓన్లీ ట్రైబల్ పీపుల్ ఎక్కువ మటుకు కల్టివేట్ చేస్తూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ ఎక్స్టింట్ అయిపోతున్న వెరైటీ, ఇప్పుడు వెలుగులోకి వచ్చి దీనికి ఇంపార్టెన్స్ ఎక్కువ అయిపోయింది, కానీ ఎప్పటి నుంచో ఉన్న మొక్కే. మీరు ప్రస్తుతం ప్రాచుర్యంలోకి వచ్చింది? అవునండి, ఎక్కువ అంటే మీకు తెలిసిందే కాబట్టి ట్రెండ్ నడుస్తూ ఉంటుంది అప్పుడు. సో ఇప్పుడు ఒకళ్ళకి తెలిసి అలా మౌత్ ద్వారా వెళ్ళి ఆ ప్లాంట్ గురించి ఇంపార్టెన్స్ దానంతటికి అదే పెరిగిపోయింది. అవును అంతే. సో మీరు అంటే ఎప్పటి నుంచో ఉంటున్న మొక్కే చాలా రకాల వ్యాధులకి దీన్ని వాడుకోవచ్చు, కానీ జనాలకి ఆ విషయం తెలియదు, మరుగున పడిపోయింది. సో కానీ అంటే చూడ్డానికి కూడా కొత్తగా ఉంటుంది ప్లాంట్. అంటే మీరు చూస్తే పసుపు ఇది సేమ్ అనుకుంటారు, కానీ లైట్గా డిఫరెన్సెస్ ఉంటాయండి. మీరు చూస్తే కనుక మొక్క చూపిస్తారా మాకు? ఇది నల్ల పసుపు అండి, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కర్కుమ కేషియా. సో పసుపుకి దీనికి తేడాలు ఏంటంటే పసుపు లాగే ఉంటుంది మొక్క, కాకపోతే మీరు చూస్తే కనుక ఇక్కడ మధ్యలో మిడ్రిబ్లో వైలెట్ రెడ్ ప్యాచ్ ఉంటుంది నల్ల పసుపు. ఇంకా నార్మల్ పసుపుకి ఆ రంగు ఉండదు. ఇంకా ఫ్లవరింగ్లో కూడా అది వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వస్తుంది దానికి ఫ్లవర్. అండ్ దీనికి వచ్చేసి డార్క్ రెడ్ డార్క్ పింక్ కలర్లో వస్తుంది ఫ్లవర్. అండ్ ఇంకొకటి వచ్చేసి దీని దుంపండి, అది విరిచి చూస్తే నార్మల్ పసుపు. అవునండి, పసుపులాగా పసుపు కొమ్మలు వస్తాయి, పసుపు కొమ్మలాగా కింద కొమ్ములాగా వస్తాయి. అదేంటంటే దాన్ని తుంచి చూస్తే మీకు ఆరెంజ్ కలర్లో వస్తుంది నార్మల్ పసుపు. ఈ పసుపు చూస్తే డార్క్ బ్లూయిష్ కలర్లో, బ్లూయిష్ బ్లాక్ కలర్లో వస్తుంది. అందుకే దీన్ని నల్ల పసుపు అనేది, కొంచెం నలుపు రంగులో వస్తుంది కాబట్టి నల్ల పసుపు అంటారు. అండ్ అంటే దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ ప్రకారం చూసినా కానీ దీంట్లో కర్కుమిన్ కంటెంట్ అనేది ఎక్కువ. నార్మల్ పసుపులో 3.14% ఉంటుంది కర్కుమిన్ కంటెంట్, కాకపోతే దీంట్లో హైయెస్ట్ ఉంటుందండి, లైక్ 6-7% ఉంటుంది హైయెస్ట్. అంటే అన్ని వెరైటీస్లో హైయెస్ట్ కర్కుమిన్ కంటెంట్ ఉండేది బ్లాక్ టర్మరిక్లోనే. సో దానివల్ల ఇది మెడిసినల్గా చాలా ఇంపార్టెంట్ ప్లాంట్. ఓకే, అయితే మేడం ఇప్పుడు చాలామందికి డౌట్, ఇప్పుడు మీరు అన్నట్లు ఈ మొక్క తీసుకువెళ్ళిన తర్వాత సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేటువంటిది, ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా తీసుకోవాలి, అంటే ఆకుల వరకే యూజ్ చేయాలా లేకుంటే కాండాన్ని యూజ్ చేయాలా, ఎట్లా యూజ్ చేయాలనేది చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి మేడం? ఇది పసుపులాగే పండించుకోవాలండి. ఒక 10-12 మంత్స్ తర్వాత దీని కింద కొమ్ములు రెడీ అవుతాయి. సో అప్పుడు రెడీ అయిన తర్వాత అది తీసి ఎండబెట్టి దాంట్లో దాంతో పసుపు చేసుకోవాలి. అంటే నార్మల్ పసుపు లాగానే? అవునండి, నార్మల్ పసుపు లాగానే, కాకపోతే ఈ పసుపు కొంచెం డార్క్ కలర్లో, డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో ఆ పసుపులాగా చేసుకొని ఆ పసుపు వాడుకోవడమే. ఇప్పుడు మెడిసినల్గా కాబట్టి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. చిటికెడు, రోజుకి చిటికెడు తీసుకున్నా మీకు ప్రివెంటివ్ మెజర్ లాగా పనికొస్తుంది. చిటికెడు తీసుకోవాలంటే ఎట్లా మేడం? అంటే వేడి నీళ్ళతో తీసుకోవాలా, చన్నీళ్ళతో తీసుకోవాలా, పాలతో తీసుకోవాలా, ఇట్లా ఇవి కొన్ని డౌట్స్ ఉంటాయి, ఎట్లా తీసుకోవాలి మేడం? ఇది కొన్ని కొన్ని వ్యాధులకి మీరు అది పేస్ట్ లాగా కలుపుకొని పేస్ట్ లాగా తీసుకోవచ్చు. అంటే వాటర్తోనే పేస్ట్ చేసుకోవాలి? అవునండి, వాటర్తోనే పేస్ట్ చేసుకోవాలి. లేకపోతే కొన్నిటికి వేడి నీళ్ళల్లో వేసేసి కలుపుకొని ఆ వేడి నీళ్ళు తాగేస్తే అయిపోతుంది.
చిటికెడు. అవును అంతే అండి. సో రోజు అంటే పరగడుపును తీసుకోవాలా, భోజనం ముందు తీసుకోవాలా, టిఫిన్ ముందు తీసుకోవాలా, ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి మేడం? యా ఏదైనా ఏ టైంలో తీసుకోవటం మంచిదంట? మెడిసినల్ గా అంటే ప్లాంట్, మెడిసినల్ ప్లాంట్ నుంచి ఏదైనా కన్స్యూమ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా పరగడుపునే తీసుకోవాలండి. ఏమి తినకుండా బ్రష్ చేసిన వెంటనే తీసుకుంటే కనుక మీకు బాడీకి ఎక్కువ అబ్జర్బ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో ఆ టైంలో తీసుకుంటేనే మంచిది. సో దీనివల్ల యూజ్ ఏంటి మేడం బాడీలో, అంటే ఏమనికి ఎట్లా? యూజెస్ అనేవి చాలా ఉన్నాయండి. మెయిన్గా అబౌట్ అంటే మేజర్ వాటికి అంటే బాగా యూస్ అవుతుంది. లైక్ ఎపిలెప్సీ అంటే ఫిట్స్ మూర్ఛ వ్యాధికి. నెక్స్ట్ మీకు హెచ్ఐవి కూడా పనికొస్తుందండి. హెచ్ఐవి అంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కదా, సో అలాంటి టైంలో ఇమ్యూనిటీ కూడా బాగా పెంచుతుంది. బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా అవుతుంది అన్నమాట. అవునండి. అండ్ మీకు బాగా మైగ్రేన్ హెడేక్స్ వస్తున్నాయండి, మైగ్రేన్ హెడేక్స్ కూడా పనికొస్తుంది. అప్పుడు లీఫ్ పేస్ట్ తీసుకొని మీకు హెడ్ మీద అప్లై చేసుకోవాలి. సో అలాంటి హెడేక్స్ వచ్చినప్పుడు అలా చేసుకుంటే కనుక ఇమీడియట్ రియాక్షన్, ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది వస్తుంది. అండ్ మీకు ఇంకా డయాబెటీస్లో, క్యాన్సర్లో, అండ్ స్నేక్ బైట్స్కి కూడా అండి, స్నేక్ బైట్స్కి, స్కార్పియన్ బైట్స్కి, తేలు కుట్టిన అవును అలాంటి వాటికి. ఇట్లా వీటితో పాటు ఇంకా మల్టీపర్పస్గా కూడా యూజ్ అవుతుంది అంటారు? అవునండి. క్యాన్సర్కి కూడా ఉపయోగపడుతుంది, క్యాన్సర్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీనివల్ల అంటే మీకు ఇది ఏదో రోగం వస్తేనే తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే అడగబోతున్నాను మేడం, ఎందుకంటే ఇది ఏదైనా మనకి ఏదైనా డిసీజ్ లాగా అనిపిస్తేనో, ఏదైనా రోగం వస్తేనే ఇట్లాంటివి తీసుకోవాలా, లేకుంటే అసలు నార్మల్గా కూడా తీసుకోవటం వల్ల కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది? రోగం వస్తేనే తీసుకోవాల్సిన అవసరం లేదండి. రోజుకి చిటికెట్ వేసుకొని పసుపు వేడి నీళ్ళలో, గ్లాస్ వేడి నీళ్ళలో రోజు చిటికెట్ పసుపు వేసుకొని తాగినా కానీ చాలా మంచిది. మీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి, అండ్ డిజీజ్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ మీకు ఏమన్నా వచ్చినప్పుడు తీసుకుంటే కనుక మీకు కొంచెం అంటే ఇమీడియట్ యాక్షన్ అనేది ఉండదండి. ఎలా అంటే మీకు మెడిసినల్ ప్లాంట్స్ నుంచి ఏమైనా మెడిసిన్ మీరు తీసుకోవాలనుకుంటే కనుక మినిమం 2 మంత్స్ అన్నా వాడాలి. స్లో రియాక్షన్ అనేది వస్తుంది, బట్ వన్స్ మీకు ఎఫెక్ట్ కనిపిస్తే కనుక పర్మనెంట్ గా ఉంటుంది. సో ఇలాంటి ప్లాంట్స్ అనేవి మీకు అంటే స్లో యాక్షన్, ఎఫెక్ట్ అనేది స్లో ఉండొచ్చు కానీ పర్మనెంట్ ఎఫెక్ట్ మాత్రం పర్మనెంట్ గా ఉంటుంది. ఓకే. సో అంటే దీన్ని ఇట్లా మీరు అన్నారు కదా, ఒక వన్స్ అంటే ఎప్పుడైనా కానీ ఎవరైనా తీసుకునేటప్పుడు మాత్రం దాన్ని ఒక 2 నెలల పాటు మెల్లగా వాడుకుంటూ, అంటే ఏ జబ్బు లేని వాళ్ళు వాడుకుంటే ఎలాంటి జబ్బులకి గురి కాకుండా ప్రొటెక్ట్ చేస్తారు. అవును. ఒకవేళ ఎవరైనా ఏదైనా రోగాన బారిన పడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మెల్లగా వాడుకుంటూ ఉండటం వల్ల ఒక 2 నెలల తర్వాత నుంచి వన్స్ పని చేస్తే మళ్ళీ దాన్ని రివర్స్ కానివ్వకుండా, అంటే మళ్ళీ తిరిగి రాకుండా చేస్తుంది అండి. అవునండి. చాలా